BJP Janasena Chalo Ramatheertham Piluputo high tension nelakundi barricade lu daati vellenduku yatninchar Somu Veerraju BJP netalu dintho varini police adukuni arrest chesaru police lato BJP netalu teevra vagvadaniki digaru atu police lu Janasena karyakartala madhya topulaadu jarigindi Ramatheertham kondapai kanumatincharani Janasena karyakartalu vaadanaku digaru aithe anumati ledani police adukodanto udrigtata nelakundi bodhikonda vadda haindava sanghalato kalisi dharna chestamannaru netalu aithe akkada sabaru samavesalaku police anumati nirakarincharu రామతీర్థంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు ఇప్పటికే రామతీర్థం రహదారులను మూసివేస్తున్నారు పోలీసులు నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ముందస్తుగా పలువురు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలు అందిస్తారు జనసేన పిలిపించినటువంటి ధర్మయాత్రకు రామతీర్థం ధర్మయాత్రకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే సోము వీర్రాజు ఎవరైతే ఉన్నారో బీజేపీ అధ్యక్షులకు సంబంధించి ఈయన్ని అరెస్ట్ చేసేందుకు అయితే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థానికి సుమారు 8 కిలోమీటర్ల ముందే వీరందరినీ అడ్డుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా వరుసగా అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో వీరిని ఎట్టి పరిస్థితుల్లో అయినా అడ్డుకోవాలని చెప్పేసి అటు పోలీసులు చూస్తున్నారు. మరోవైపు రామతీర్థంకి సంబంధించి ఇప్పటికే అనేక మంది నేతలను అయితే వీరు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వీరందరికీ సంబంధించిన కీలక నేతలందరినీ కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. మరోవైపు సోము వీర్రాజును కూడా అరెస్ట్ చేసేందుకు వీరంతా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. భారీ తోపులాట జరుగుతుంది. ఎలాగైనా సోము వీర్రాజును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అటువైపు సోము వీర్రాజు కూడా దూచుకుని ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా తాము రామతీర్థం చేరుకుంటామని చెప్పేసి ఇక్కడ నుంచి దూసుకుని వెళ్లే పరిస్థితి చేస్తున్నారు. దీని నేపథ్యంలో వీరందరూ భారీ తోపులాట జరుగుతుంది. పొద్దున్న నుంచి కూడా భారీ తోపులాట మా సోము వీర్రాజు గారు పూర్తిగా ఇక్కడ కూర్చుని పోయారు. తమ ఎట్టి పరిస్థితుల్లోను తమ ఇక్కడ నుంచి కొనసాగించమని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సార్ ఏం చెప్పారు? రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మేము ముందస్తుగా పిలిపించాం. నిన్నంతా పోలీస్ అధికారులు మాతో మాట్లాడడం జరిగింది. మాతో సైలెంట్గా ఉంది. పోలీస్ అధికారులు మాతో మాట్లాడారు. పర్మిషన్కి అప్లై చేయమన్నారు. పర్మిషన్కి అప్లై చేశాం. వేల మంది ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొనే ఏర్పాటు బీజేపీ జనసేన చేసింది. నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తున్నా. అనేక మంది మంత్రులు పైకి వెళ్ళారు. రాముణ్ణి అపకారం చేసినటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన చోట్ల ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. దీని నిరసన వ్యక్తం చేస్తున్నాం. మొట్టమొదటి రోజు నుంచి మా యొక్క పార్టీ ఇక్కడ ఉంది. మీ అందరికి కూడా తెలుసు. ఈవేళ రాష్ట్ర పార్టీ తరఫున పిలుపు మేరకు నేను కానీ మా ముఖ్యమైన నాయకులందరూ కూడా రాముడు ఆలయానికి వెళ్ళాలి. జరిగినటువంటి అంశాన్ని మేము పరిశీలన చేయాలి. ఇది ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు. కానీ నిన్న సాయంత్రం 7 గంటల నుంచి 144 సెక్షన్ పెట్టారు. నన్ను పైకి ఎక్కించడానికి అనుమతి ఇచ్చారు. కానీ వాటిని అన్నింటినీ విరుద్ధంగా వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం యొక్క అధ్యక్షుడిని పైకి తీసుకువెళ్ళారు దగ్గరుండి పోలీసులు. ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క పార్టీ నాయకులను విజయసాయిరెడ్డిని తీసుకెళ్లారు, మంత్రులను తీసుకెళ్లారు. ఎందుకు మమ్మల్ని పైకి వెళ్ళనివ్వరు? మేము భారతదేశంలో రామాలయం నిర్మించినటువంటి పార్టీ. మేము ఈ యొక్క ఆలయాన్ని మాణిక్యాలరావు అధికార రామాలయంగా ప్రకటించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళని రాముణ్ణి దర్శించుకోకుండా చేసే పరిస్థితి ఏదైతే ఉందో దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ పడగొట్టింది తెలుగుదేశం అని తెలుగుదేశం వాళ్ళకి చూపించారు. పడగొట్టింది తెలుగుదేశం అని తెలుగుదేశం అధ్యక్షుడు చూపించారు. సిగ్గుందా అని అడుగుతున్న ఈ ప్రభుత్వానికి. నీ పార్టీ ప్రతినిధులు ఏ విధంగా వెళ్తారని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నన్ను ఎందుకు నిరోధిస్తారు? నన్ను జనసేన నాయకులు ఎందుకు నిరోధిస్తారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను ఈవేళ రాముడు దర్శనానికి వెళ్ళి తీరుతాను. నా కార్యకర్తలు అందరినీ వెంటనే రిలీజ్ చేయాలి. ఇది నా డిమాండ్. ఒక్కరికే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ వీరు డిమాండ్ చేస్తున్న
పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇప్పటికే అనేక మంది నేతలను వీరంతా అరెస్ట్ చేశారు. వీరందరికి సంబంధించి సోము వీర్రాజును కూడా మరి కాసేపులో అరెస్ట్ చేసేందుకు అయితే అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకు సోము వీర్రాజు చూస్తున్నాం బైఠాయించారు. ఏదైతే రామతీర్థం జంక్షన్ ఉందో రామతీర్థం ఆర్చ్ కింద ఆయన బైఠాయించి ఖచ్చితంగా తనని పంపించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మిగిలిన వ్యక్తుల్ని పంపిస్తున్నప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటున్నారు, వారికి లేని నిబంధనలు తమకు ఎందుకు అంటూ చేస్తున్న పరిస్థితి. మరోవైపు రామతీర్థంకు సంబంధించిన ఆలయం అధికారికంగా తమ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనే ఈ తాము అప్పుడు అభివృద్ధి చేశామని, అలాంటి అటు అయోధ్యలో సైతం తామే నిర్మిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తమను అడ్డుకోవడం ఏంటంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మౌరాలో చూసుకుంటే అటు రామతీర్థం ఇష్యూ చాలా ఉద్రిక్తంగా మారుతుంది. గత 5 రోజుల నుంచి కూడా ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా సిఐడి ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ నేతలు ఇక్కడ రామతీర్థం బీజేపీ జనసేన నేతలు రామతీర్థ యాత్రకు పిలుపునిచ్చారు. వీరందరినీ కూడా ఇప్పటికీ ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ అందరినీ తప్పించుకొని సోము వీర్రాజు ఇక్కడ వరకు చేరుకోగలిగారు. అయితే ఇక్కడ నుంచి కూడా లోనకి వెళ్లకుండా అయితే అడ్డుకుంటున్నారు పోలీసులు. కెమెరామెన్ రవితో బాగుస్తున్నాయి, ఎన్టీవీ విజయనగరం జిల్లా.